Hi friends, I am Bhaskar. Meer chustunnaru Bhaskar Tech in YouTube channel. Friends, ee roju topic vachesi mana mobile ki evarina call chesinappudu ala number maatrame manaku kanipistundi kada friends, number name aithe kanipistundi. Ala kaakunda manaku evaraithe call chestaro vaalla photo kanipichela manam aithe select chesukovachu. Alage manam indulo manaku edaina important calls anedi vastu untayi kada friends, important calls alage name anedi కనిపించకుండా మనకు నచ్చిన నేమ్తో కాల్ అనేది వచ్చేలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో అనేది తెలుసుకుందాం. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనం దీనికోసం ఎటువంటి అప్లికేషన్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మన మొబైల్లో ఉన్న కీప్యాడ్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. కీప్యాడ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి నెంబర్ అయితే ఫోటో రావాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సపోజ్ కొన్ని నెంబర్లు అనేది ఈ విధంగా ఎంటర్ చేస్తాను. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ కాంటాక్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ వచ్చేసి మీకు నచ్చిన నేమ్ అనేది ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ప్లస్ ఐకాన్ అనేది ఒక సింబల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సింబల్ మీద మనం క్లిక్ చేసేసుకోవాలి. ఆ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు టూ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ చూస్ ఫోటో అలాగే టేక్ ఫోటో అని చెప్పేసి ఇక్కడ మనం చూస్ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నామంటే మన మొబైల్లో ఉన్న గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడి నుంచి మనకు నచ్చిన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ కాంటాక్ట్ అనేది ఎవరి కాంటాక్ట్ నెంబర్ ఉందో వాళ్ళ ఫోటో కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టేక్ ఫోటో అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేసుకున్నామంటే డైరెక్ట్ మన మొబైల్తో ఫోటో అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూస్ ఫోటో మీద క్లిక్ చేసేసుకుని ఒక ఫోటో అనేది యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూస్ ఫోటో మీద ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్యాలరీ అలాగే ఫోటోస్ అనేది కొన్ని అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నేను ఆల్బమ్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఆల్బమ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఖచ్చితంగా వాళ్ళ ఫేస్ కనపడేటట్లుగా ఈ విధంగా కట్ చేసేసుకునేసి ఈ విధంగా ఫేస్ మీద ఇలా సెట్ చేసేసుకునేసి తర్వాత ఓకే మీద క్లిక్ చేసామంటే మనకు ఆ ఫోటో అనేది ఈ విధంగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ డన్ మీద క్లిక్ చేసామంటే ఇప్పుడు వచ్చేసి మనకు పర్సనల్ కాల్స్ అనేది ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు సపోజ్ ఇక్కడ ఒక పర్సనల్ నెంబర్ అనేది ఉందనుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఒక 10 నెంబర్స్ అనేది యాడ్ చేసుకున్న విధంగా ఇప్పుడు ఈ పర్సనల్ నెంబర్స్ అనేది ఉంది. మనకి ఎవరైనా కాల్ చేస్తే ఈ నెంబర్ అనేది కంపల్సరీ మనకు ఫోన్ డిస్ప్లే మీద అనేది చూపిస్తుంది. అలా కాకుండా మనకి ఇక్కడ చూడండి నేమ్ అనే ప్లేస్లో మీరు ఏ నేమ్ అయితే ఇస్తారో ఆ నేమ్తో అనేది కాల్ అనేది వస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా మీకు నచ్చిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వచ్చేసి 15 ఈ విధంగా నెంబర్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు కాల్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా నేమ్ ప్లేస్లో ఉన్న నెంబర్తో అనేది కాల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన పర్సనల్ కాల్స్ అనేది వాళ్ళ నెంబర్ అనేది కనిపించకుండా మనకు నచ్చిన నెంబర్ అనేది వచ్చేలా చేసుకోవచ్చు. అలాగే ప్లస్ 91 అనేది పెట్టుకోవచ్చు. అలాగే మనకు కస్టమర్ కాల్స్ నెంబర్స్ అయితే ఉంటాయి కదా ఆ నెంబర్స్ కూడా మనము ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు సేమ్ అదే నెంబర్తో అనేది కాల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మన పర్సనల్ నెంబర్ అనేది రాదు. మనం ఈ విధంగా ఈ ఆప్షన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.